ఈరోజు నేను ఇది కట్టుకున్న శారీ హ్యాండ్లూమ్ శారీ అండి. చేనేత వస్త్రాలు ఎంత హాయిగా ఉంటాయి బాడీ పైన తెలిసిందే కదా. ఇది ఎప్పుడో తీసుకున్న శారీ, బ్లౌజ్ కుట్టించేటప్పుడు ఆవిడ అడుగుతున్నారనమాట, ఏంటండి ఇప్పుడు కట్టుకుంటా ఉన్నారు, ఇది మేము ఎప్పుడో కట్టుకున్నామంటే నా పని అంతే, నేను కొని పెడతాను ఇంకంతే, అవి నా ఇష్టం వచ్చినప్పుడు కట్టుకుంటా ఉంటానమాట. దీనికి పళ్ళు ఇలా వచ్చింది, కుచ్చులు కూడా ఆల్రెడీ వచ్చేయండి. నేను ఇవన్నీ చూపిస్తే నాకు ఒక సంఘటన గుర్తొస్తూ ఉంటుంది, ప్రతిసారి శారీస్ చూపించిన ప్రతిసారి ఒక ఫైటింగ్ మాటలే గుర్తొస్తాయి నాకు ఎప్పుడు కూడా. ఏం లేదు, దీనికి ఇలా వేసుకున్నానండి, చెవులవేమో ఇలా పెట్టుకున్నా. యాక్చువల్గా నా మెరూన్ ఉన్నాయి, ఒకటే దొరికింది, ఒకటి దొరకలేదండి. ఇవాళ మార్నింగ్ ఏమైందంటే బాబోయ్ నా వేలు వెళ్ళి డోర్లో పడిందనమాట. అసలు ఇంకా నేను చెప్పలేనండి బాబు ఆ పెయిన్, అసలు ఆ నొప్పికి నేను ఒక 10-15 మినిట్స్ ఇలా పట్టుకొని కూర్చున్నానమాట. చాలా నొప్పి, అందుకే ఇంకా నాకు వెతికే ఓపిక లేక ఈ బ్లాక్వి కనబడితే ఇంకా అవి పెట్టుకున్నాను. వీటికి హ్యాండ్లూమ్ శారీస్కి, ఎప్పుడైనా చేనేత వస్త్రాలకి ఇలాంటి యాంటిక్ జ్యువెలరీ చాలా అంటే చాలా బాగుంటుందండి. గోల్డ్ వేసుకుంటే అంత బాగా నచ్చదు నాకు, కాబట్టి ఇలాంటి వాటికి ఇలాంటి యాంటిక్వి వేసుకుంటేనే బాగా అనిపిస్తుంది. అంటే గోల్డ్ వేసుకునే వాళ్ళకి అది వాళ్ళ ఇష్టం అండి, నా అభిప్రాయం మాత్రం నాకు ఇలా యాంటిక్ జ్యువెలరీ వేసుకుంటేనే నచ్చుతుంది కాబట్టి నేను ఇలా వేసుకుంటానమాట. ఈరోజు నేను ఇది ఇలా వేసుకొని బ్యాంగిల్స్ నేను 2 సైడ్స్ వేసుకున్నాను. మీరు గమనించారో లేదో, అసలు సాధారణంగా నేను ఇలా వేసుకోను, 2 సైడ్స్ బ్యాంగిల్స్ వేసుకొని ఒక చేయికి వేసేసుకుని, అవి కూడా నేను ఎక్కువ వేసుకోనని చెప్తాను కదా, ఎప్పుడో ఒకసారి రేర్గా వేసుకుంటానండి. ఒకటే వేసుకుని ఇటు వాచ్ పెట్టుకుంటాను, లేదంటే ఖాళీగా ఉంచేస్తాను, కానీ ఇలా 2 బ్యాంగిల్స్ ఇలా వేసుకొని ఉండను. ఈరోజు ఇలా వేసుకున్నాను అనమాట. ఇలా వేసుకోవడం అంటే చాలా రేర్గా వేసుకుంటాను నేను, డైలీ అలా వేసుకొని ఉండను, ఎప్పుడో ఒకసారి అలా వేసుకుంటాను. ఈ శారీ చాలా రోజులేని తీసుకొని మీకు ఆల్రెడీ చూపించాను కూడా, కట్టుకోవడం అయితే ఇప్పుడు కట్టుకున్నాను అనమాట. ఎలా ఉంది, ఎలా ఉంది అని అడగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అంత హాయిగా మనకి చాలా అంటే చాలా హాయిగా ఉంటుంది. ఇలా పళ్ళు వేసామండి, ఇలా కొంగు వేసుకున్నామండి, ఇంకా అలా ఉండిపోద్ది అనమాట బాడీ పైన, ఎంతసేపు ఉంచుకున్నా కూడా ఏమనిపించదో అంత బాగుంటుంది.